నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సవాలు చూడంది మాజీ సీఎం జగన్ కి, తగాదాలు లేనిది మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడికి. నిద్ర పట్టదంటూ మండిపడ్డ ఎమ్మెల్యే జీవి, దేవి మృతిలో దోషులు ఎవరైనా శిక్షిస్తామని వెల్లడి. అర్హులందరికీ పెన్షన్లు అందిస్తామన్న ఎమ్మెల్యే జీవి, మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అనర్హులకు దొంగ పెన్షన్లు ఇప్పించారని ఆరోపణ. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీలో పాల్గొని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. శవాలు చూడనిది మాజీ సీఎం జగన్ కి, తగాదాలు లేకుండా మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడికి. నిద్ర పట్టదని వినుకొండ టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మండిపడ్డారు. మే 18వ తేదీన ఏనుగుపాలెంలో దేవి అనే మహిళ అనుమానాస్పద మృతి చెందిందని, దీనిపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తాజాగా ప్రస్తావిస్తూ తమపై బురద చల్లి కుటిల రాజకీయాలు చేస్తున్నారని, దేవి మృతి సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్, ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఉన్నారని, దాన్ని మరచి శవాలతో రాజకీయ లబ్ధి పొందాలనుకోవటంపై మండిపడ్డారు. దేవి మృతిపై ఎందుకు నాడు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన ఎమ్మెల్యే, దోషులు ఎవరైనా శిక్షిస్తామని, ఫారెస్ట్ రిపోర్టు కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారన్నారు. వేల్పూరులో గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీస్ గస్తీ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. శవాలు చూడండి జగన్ మోహన్ రెడ్డికి, తగాదాలు లేకుండా బొల్లా బ్రహ్మనాయుడికి నిద్ర పట్టదు. రోజు ఎక్కడ శవాలు దొరుకుతాయా, శవ రాజకీయాలు చేద్దామని, ఎక్కడ అవకాశం ఉంటుందా రెచ్చగొట్టి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పేసి బొల్లా బ్రహ్మనాయుడు ఆరాటం. ప్రజలు బుద్ధి చెప్పినా బుద్ధి రాలేదు. నోరు తెరిస్తే అబద్ధం, ఏదో ఒక అబద్ధాన్ని పోగు చేసి మసిపూసి మారేడుగా చేసి దుష్ప్రచారాలు చేయటం బొల్లా బ్రహ్మనాయుడికి అలవాటు. అబద్ధం చెప్పడం నిద్రపట్టదు, అబద్ధాలు మూటగట్టడం, అసత్య ప్రచారాలు చేయటం వెన్నతో పెట్టిన విద్య బొల్లా బ్రహ్మనాయుడికి. ఏనుగుపాలెంలో దేవి అనే మహిళ చనిపోయింది, అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయింది. మే 18వ తారీఖు ఎవరు గవర్నమెంట్ ఉంది? ఆ రోజు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది, వైసీపీ ప్రభుత్వం. మరి మా మీద పడి ఏడుస్తాడేంటి ఈ పనికి మాలినాడు? బొల్లా బ్రహ్మనాయుడు అసలు తెలిసి మాట్లాడుతున్నాడా? ఏదో ఒకటి అబద్ధాలు ఎదుటోళ్ళ మీద బురదచల్లడం తప్ప వాస్తవాలు మాట్లాడటం చేత కాదు. ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడటం నేర్చుకో. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు, నీకు చిత్తు చిత్తుగా ఓడించారు. నీ దుర్మార్గాలు, నీ నీచాలు, నీ దౌర్జన్యాలు, నీ తప్పుడు కేసులు, నీ అహంకారం, నీ దురహంకారం ప్రజలు సమాధానం చెప్పారు. చిత్తు చిత్తుగా వినుకొండ చరిత్రలో హయ్యెస్ట్ మెజారిటీ 30,000 పైన మెజారిటీతో నిన్ను చిత్తు చిత్తుగా ఓడించారు. ఇప్పటికైనా మారు, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో. మీ ప్రభుత్వం ఆ రోజు అధికారంలో ఉంది, ఆపద్ధర్మ ప్రభుత్వం. ఆ రోజు మరి మీరెందుకు అరెస్ట్ చేయలేదు? మీరెందుకు జైల్లో పెట్టలేదు? ఆ రోజు నేను కూడా సిఐతో మాట్లాడా, మహిళ చనిపోయింది, అది అనుమానాస్పద స్థితి, ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాలా, నిందితులు ఎవరైనా సరే శిక్షించాల్సిందే అని చెప్పేసి ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను మాట్లాడా పోలీసులతో. నువ్వు పట్టించుకోలే ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు.
అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయినటువంటి దేవిని ఫారెన్సిక్ రిపోర్టు కోసం పంపించారు. ఇంతవరకు ఫారెన్సిక్ రిపోర్ట్ రాలే, రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ రోజున్నది మీ ఆపద్ధర్మ ప్రభుత్వం, ఆ రోజున్నది నువ్వు తెచ్చుకున్న సీఏలు, నువ్వు తెచ్చుకున్న ఎస్ఐలు. ఆ రోజు ఏం మాట్లాడకుండా, ఆ రోజు చర్య తీసుకోకుండా ఈరోజు ఏంటి ముసలి కన్నీరు గారుస్తావు? నీలాగా దుర్మార్గాలను ప్రోత్సహించాం. ఇక్కడ ఉంది జీవి ఆంజనేయులు, అక్కడుంది ఇక్కడుంది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అంటే దోషులు ఎవరైనా శిక్షిస్తాం, మీలాగా దోషుల్ని కాపాడటం, అమాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం ఇలా మేం చేయం. నీలాంటి నీచ రాజకీయాలు మేం చేయం. అధికారులతో మాట్లాడాం, ఇంకా ఫారెన్సిక్ రిపోర్ట్స్ రాలేదని, వచ్చిన తర్వాత దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వదిలిపెట్టాం దోషులు ఎవరైనా సరే. అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయినటువంటి దేవి అనే మహిళ, ఏనుగుపాలెంలో మహిళ కేసు, దోషులు ఎవరైనా సరే, ఇది రాజకీయాలకు సంబంధం లేని విషయం. అలాగే అనేక అనుమానాలు ఉన్నాయి, ఖచ్చితంగా రిపోర్ట్ రాగానే కఠినంగా దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించడం జరుగుతుంది. నేను అడుగుతున్నా, నిన్న మే నెలలో చనిపోయినటువంటి దేవి గురించి అడుగుతున్నారు. మా ప్రభుత్వం వచ్చింది జూన్ 4వ తారీఖు తర్వాత. వివేకానందరెడ్డి ముఖ్యమంత్రి గారి బాబాయ్, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ హత్య జరిగి 5 ఏళ్ళు అయింది. ఆనాడు ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ ప్రభుత్వం, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావుగా, ఏ రోజైనా మాట్లాడావా అసెంబ్లీలో? ఏ రోజైనా మీడియాలో మాట్లాడావా? ఏ రోజైనా మీ నాయకుడితోటి, అయ్యా మీ బాబాయ్ చచ్చిపోయి 5 ఏళ్ళు అయింది లేదా 4 ఏళ్ళు అయింది, మరి దీని సంగతి తేల్చండి, లేకపోతే మన ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందని ఏ రోజైనా నిర్మల్లో మాట్లాడా? ఎందుకు మాట్లాడలేదు? సొంత బాబాయ్ చనిపోతే ఈ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు తెలుసలేకపోయాడు. మళ్ళీ ఆయన వివేకానందరెడ్డి కూతురు దాన్ని సిబిఐ కప్పచెప్పేదాకా కోర్టులో పోరాడింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయం జరగదని. అందులో ఇక్కడ హైకోర్టు ఉన్నా సరే, ఇక్కడ ఈ స్టేట్కి సంబంధించినటువంటి సిబిఐ అధికారులైనా సరే ఇబ్బంది అవుతుందని పక్క రాష్ట్రంలో అధికారులు కావాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళింది. అది మీ యొక్క పరిపాలన మీద ఉన్నటువంటి సొంత చెల్లెలకు కూడా నమ్మకం లేని పరిస్థితి మీ ప్రభుత్వంలో. రైతుల మధ్య జరిగిన గొడవని దానికి రాజకీయ రంగు పూలినటువంటి నీచుడు నువ్వు. మీ నాయకుడే ఎక్కడ శవం దొరికితే అక్కడ గద్దలో వాలిపోతున్నాడు, రాబందులో వాలిపోతున్నాడు. ఏమన్నా దానికి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా. ఈ పాపానికి ఈరోజు రషీద్ మరణానికి నువ్వేగా కారణం. ఆ రోజు వినుకొండలో గొడవలు జరిగితే మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడ గొడవలు లేకుండా కంట్రోల్ చేశాం. తప్పు చేసిన రౌడీ షీట్లు ఓపెన్ చేసి పనిష్మెంట్ ఇచ్చాం. నువ్వెందుకు చేయలేకపోయావు? నీ దౌర్భాగ్యం వలన, నీ అసమర్థత వలన ఈరోజు నిండు ప్రాణం రషీద్ ప్రాణం బలైపోయింది, జిలాని హంతకుడిగా అయ్యాడు. అదే ఆ రోజు నువ్వు గొడవలు కంట్రోల్ చేస్తుంటే వినుకొండలో ఈ పరిస్థితి ఉండేదనా? వ్యక్తిగత గొడవల్ని రాజకీయ రంగు పులివి దాన్ని పబ్బం గడుపుకోవాలని చూసే నీచులు మీరు. వేల్పూర్లో గస్తీ, పోలీస్ గస్తీ, ఆడ పోలీస్ గస్తీ పెట్టి గొడవలు జరగకుండా చేస్తే నీకేంటి కడుపులో నొప్పి? ఆ గస్తీ ఎప్పుడు తీసేస్తారా? ఆడెప్పుడు తనుకొని తప్పారా? దాన్ని పొలిటికల్ ఇష్యూ చేద్దాం అని రాబందులో కాసు కూర్చున్నావే. ఏదో ఒక గొడవలు కావాలా? గొడవలు చూడండి, గొడవలు రెచ్చగొట్టండి, నిద్ర పట్టదు. లబ్ధి కోసం ఆలోచించే బొల్లా బ్రహ్మనాయుడు కాస్త పద్ధతి మార్చుకొని వినుకొండ నియోజకవర్గం బాగుపడాలా, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని ఆలోచిస్తే మంచిది. గొడవల్లో నువ్వు ఇన్వాల్వ్ అయినా బొక్కలో చూపిస్తా అదనా. మీ ప్రభుత్వంలా కాదు, తప్పు ఎవరు చేసినా సరే, ఆయన మాజీ ఎమ్మెల్యే అయినా తోపు అయినా సరే ఇన్వాల్వ్మెంట్ ఉంటే జైలుకు పోవటం ఖాయం. కాబట్టి వేల్పూర్లో కానీ నియోజకవర్గంలో కానీ ఎక్కడ గొడవలు రెచ్చగొట్టకుండా వినుకొండని ప్రశాంతంగా ఉండని.
బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలను బిడ్డకు తాగించాలని నూజెండ్ల మండలం సెక్టార్ పరిధిలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ విన్యాసమ్మ అన్నారు. నూజెండ్ల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ వీరభద్రాచారి, పీఓపీఆర్డీ రవికుమార్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. బిడ్డ పుట్టిన 6 నెలల వరకు తల్లిపాలను మాత్రమే బిడ్డకు త్రాగించాలని, 7 నెలల నుండి 2 సంవత్సరాల వరకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారాన్ని ఇవ్వవచ్చని ఆమె అన్నారు. తల్లిపాలు కల్తీ లేనివని, వీటిని తాగించడం వలన బాల్యంలో ఎటువంటి వ్యాధులు రాకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, తల్లికి కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని సూపర్వైజర్ శివనాగలక్ష్మి అన్నారు. అర్హులందరికీ పెన్షన్లు ఇప్పిస్తామని మాజీ ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు మృత్యుంజయపురంలో పెన్షన్లు తొలగించారంటూ చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెనలు వినుకొండ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఖండించారు. వాస్తవానికి తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించిన అనర్హులకు వివిధ రకాల పెన్షన్లు బ్రహ్మనాయుడు ఇప్పించారని ఆరోపించారు. పెన్షన్ల విషయంపై కోర్టుకు ఆధారాలు సమర్పించామన్నారు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ, 50 రోజులు పూర్తి చేసుకుని ప్రభుత్వంపై ఆపుకోలేనంత బాధలో బ్రహ్మనాయుడు, ప్రజలకు నిత్యం నీళ్లిస్తుంటే అక్కస్సు వెళ్లగక్కుతున్నారని, రషీదు హత్య కేసులో అసలు నిందితుడిని 24 గంటలలో అరెస్టు చేయించి అందుకు కారకులను 10 మందిని అరెస్టు చేయించినా ఘనత ఎన్డీఏ ప్రభుత్వందన్నారు. దొంగ పెన్షన్లు ఇప్పించిన చరిత్ర బ్రహ్మనాయుడుదని ధ్వజమెత్తారు. ఏనుగుపాలెం కేసును ప్రస్తుతం ప్రభుత్వం చేసినట్లు మాట్లాడటం సభ్యత కాదని, బురద చల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. రైతును చెప్పుతో కొట్టే చరిత్ర బ్రహ్మనాయుడిదైతే రైతులకు దండం పెట్టే గుణం జీవీదన్నారు. ఒక మూర్తిజాపురంలోనే 10 దొంగ పెన్షన్లు ఉన్నాయి. ఏ విధంగా ఇచ్చారు మీరు? ఏ విధంగా ఇచ్చారు? దేవినేని బాలసుబ్బారావు వయసు ఎంత? తప్పుడు వయసేసి పెన్షన్కి అర్హత ఉన్నట్టు ఆధార్ కార్డు మార్పిచ్చి పెన్షన్ తీసుకున్నారు. ఇది దుర్మార్గం కాదా? ఈ విధంగా 10 పెన్షన్లు, ఇదిగో ఆధారాలు, అలాగే బండారు వెంకటేశ్వర్లు తప్పుడు వయసు ఆధారాలు పెట్టి పెన్షన్లు తీసుకున్నారు. కొంతమంది దగ్గుబాటి వెంకటేశ్వర్లు దొంగ సర్టిఫికెట్ పెట్టి పెన్షన్ తీసుకున్నారు. వికలాంగులు దొంగ పెన్షన్లు పెట్టి సర్టిఫికెట్లు తీసుకున్నారు. కొంతమంది వయసు తప్పుడు వయసు దొంగ సర్టిఫికెట్లు పెట్టి సర్టిఫికేట్ తోటి పెన్షన్ తీసుకున్నారు. అనర్హులకి నువ్వు పెన్షన్ ఏ విధంగా ఇచ్చావని అడుగుతున్నా. మీ ప్రభుత్వంలో అర్హులు చాలామంది పేదవాళ్ళు, 70 సంవత్సరాల వృద్ధులకు కూడా నిన్ను పెన్షన్ ఇవ్వాల. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సానుభూతి పనులను, నీకు ఓటే లేదనో కక్ష సాధింపు చర్యలుగా కొంత అనేక మంది అర్హులకు కూడా పేద ప్రజలనే కనికరం లేకుండా, వికలాంగులనే కనికరం లేకుండా కూడా నువ్వు పెన్షన్ ఇవ్వాలి అర్హులకి. అర్హులకి నువ్వు పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు? నువ్వు సమాధానం చెప్పు. దొంగ పెన్షన్లు ఎందుకు ఇచ్చావు? ఎందుకు ప్రోత్సహించావు? ఊరికి 10, 20, 30 దొంగ పెన్షన్లు ఉన్నాయి. ఆధారాలతో సహా, కోర్టుకు ఆధారాలతో సహా ప్రొడ్యూస్ చేశారు. దీనికేం సమాధానం చెప్తామని అడుగుతున్న బల్లా బ్రహ్మనాయుడిని. దొంగ పెన్షన్లు ఇచ్చింది కాక సిగ్గు లేకుండా మాట్లాడతావా? సిగ్గు సెరవు ఉంటే మాట్లాడతావా నువ్వు? అనర్హులకి దొంగ పెన్షన్లు ఇస్తావా? నిజమైన అర్హులకి పెన్షన్ లేకుండా దుర్మార్గంగా వాళ్ళకి అన్యాయం చేస్తావా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంతమంది అర్హులు పెన్షన్ లేకుండా మీ 5 ఏళ్ల పాలనలో ఎంత ఇబ్బంది పడ్డారు? ఏ రోజైనా వాళ్ళ ముఖం చూసావా? మేమిస్తాం, అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నాం. ఎక్కడైతే గ్రామాల్లో ఇలాంటి దొంగ సర్టిఫికెట్లు పెట్టి 10,000 లంచం ఇచ్చి దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకున్న వాళ్ళు, వాళ్ళందరిది కూడా ఖచ్చితంగా కంప్లైంట్స్ కలెక్టర్ గారి దగ్గర కంప్లైంట్స్ అందినాయి, అధికారుల దగ్గర కంప్లైంట్స్ అందినాయి. ఎవరైతే దొంగ సర్టిఫికెట్లు ఉంటాయో దాని మీద ఎంక్వైరీ చేసి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అధికారులు దాన్ని ఎంక్వైరీ చేసి వాటి మీద చర్యలు తీసుకుంటారు. నీలాగా తప్పుడు వ్యవహారాలు ఇక్కడైనా మానుకోవాలని ప్రజల బుద్ధి చెప్పింది, గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నా. గౌరవ శాసనసభ్యులు విపులంగా మాట్లాడటం జరిగింది. నేను ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు
బ్రహ్మనాయుడు గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. అసలు నీ బాధ ఏందా అర్థం కావట్లేదా? వచ్చి ప్రభుత్వం వచ్చి 50 రోజులు కాల, ఏంటి నీ బాధ? నీ అక్కసు ఏ దేని గురించి? 70 ఏళ్ళ వయసు వచ్చింది, 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేసావు, ప్రజలు 30 ఏళ్ళ ప్రజాపతితో నిన్ను ఓడించి ఆంజనేయులు గారు 3వసారి గెలిపించారు. ఇక్కడన్నా జ్ఞానోదయం కావాలి కదా. వయసులో మా ఇద్దరి కంటే కూడా 10 ఏళ్ళు పెద్దవారు. సరే, నువ్వు రాజకీయాల్లో ఉండాలనుకున్నప్పుడు కొంత పరిపక్వత రావాలా? 50 రోజులకి ఇంత అక్కసు వెళ్ళగితే ఎట్లా? ఏంటి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవి ఆంజనేయులు గారు 3వసారి ఎమ్మెల్యే అయ్యాక జరిగిందేంటి నియోజకవర్గంలో? ఆ చెరువుకు నీళ్లు పెట్టడమా, లేకపోతే చెరువులన్నీ నింపటమా నాగార్జున సాగర్ నీళ్లతో? డెడ్ స్టోరేజ్లో ఉన్నప్పుడు మేజర్ ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి 5 టీఎంసీ నీళ్ళని ఎమ్మెల్యేగా స్వయంగా నేను చూశాను, తీసుకురావడం జరిగింది. మనం వినుకుంట చెరువుని కష్టకాలం నింపారు, దానికి నీకు అంత అక్కసు ఎందుకు? ఈరోజు రోజు నీళ్ళిస్తున్నారు. నువ్వైతే 5 ఏళ్ళు చెప్పావు, రోజు ఇస్తా రోజు ఇస్తాను, 3 రోజులకోసారి 2 రోజులకోసారి ఇచ్చావు. ఇప్పుడు ఆంజనేయులు గారు ప్రతిరోజు నీళ్ళు ఇచ్చేదానికా నీకు ఇబ్బంది, లేకపోతే చెరువులన్నీ ఇరిగేషన్ చెరువులు నింపేదానిక ఇబ్బంది, ల్యాండ్ ఆర్డర్ కాపాడేదానిక ఎక్కడ? అరే, హత్య జరిగితే 20 నిమిషాల్లో ముద్దాన్ని పట్టుకున్నారు, 24 గంటల జరిగిన వారం రోజుల్లోపు ఈ రోజున దాదాపు 7 గురు ఇన్వెస్టిగేషన్ చేసి 7 గురు ముద్దాయిని అక్కడ సబ్ జైలు పంపించడం జరిగింది. సుమారుగా 10 మందిని రిమాండ్ పంపించారు. ఇంకా నీకు ఏదైనా ఉంటే చెప్పు, ఆధారాలు ఉంటే పెన్షన్ అంటావు, 5 నుండి చెప్పే తప్పులేదు. ఇంకా పెన్షన్లు చాలా ఉన్నాయి, శాసనసభ్యుల వారు కొంతమందికే చెప్పారు. నాకు నెంబర్ పెన్షన్ ప్రకారం చాలా గ్రామాలలో సదరన్ సర్టిఫికెట్ సదరన్ క్యాంపులు పెట్టించి మన జీవి ఆంజనేయ గారు తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఎన్ని ఉన్నాయి దొంగ సర్టిఫికెట్లు పెట్టి వికలాంగుల కోటాలో, నేను నిరూపిస్తా, నా గ్రామంలోనే ఒక వికలాంగుల కోటా పెట్టి మోటార్ సైకిల్ తీసుకుని రోజు పొలం పనిచేస్తాను. నేను కావాలంటే బ్రహ్మనాయ గారు రమ్మని నేను నిరూపిస్తా, గాంధీనగరంలోనే రమ్మనండి నేను నిరూపిస్తా. అంటే ఈ విధంగా గత 5 ఏళ్లలో అనేక రకాలుగా నువ్వు అనుకున్న మనుషులకి దొంగ సర్టిఫికెట్లు సదరన్ క్యాంపులు ఇప్పించి ఈ రోజున చేస్తామంటే, ఆ బుచ్చదాపురంలో అక్కడ ఉన్నటువంటి మాజీ జడ్పీడీసీ గారు ఈ ప్రభుత్వం రాగలేదు, ప్రభుత్వానికి భారం అవుతుంది, 3000 4000 చేశారు, మరీ ముఖ్యంగా 3000 6000 చేశారు, ఈ ప్రభుత్వ ధనాన్ని ఎక్కడ తావాలండి, గతంలో మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. మరి ఇలాంటి కనీసం అనర్హులను కనుక తొలగించినట్టయితే అర్హులైనటువంటి 10 మందికి ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నూజెండ్ల మండల పరిషత్ కార్యాలయంలో ODF ప్లస్ సర్వే పారిశుద్ధ్యం సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలం సీజనల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే గ్రామాలలో పారిశుద్ధ్యం శానిటేషన్ తప్పనిసరిగా చేయాలని గ్రామ సచివాలయ సిబ్బంది పూర్తి బాధ్యత తీసుకొని ఎటువంటి అంటువ్యాధులకు ఆస్కారం లేకుండా పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ సిబ్బంది, స్వచ్ఛ భారత్ మండల రీసోర్స్ కోఆర్డినేటర్లు పనిచేయాలని MPDO సూచనలు చేశారు. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలను నిర్వహించారు. పాఠశాలల వరకే ఉచిత పాఠ్య పుస్తకాలు అందించేవారని, NDA ప్రభుత్వ పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలలకు కూడా ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్సులు, బ్యాగులు అందించాలని మంత్రి నారా లోకేష్ ప్రారంభించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో MLA అన్నారు. కాలేజీ విద్యార్థులకు పుస్తకాలను, బ్యాగులను MLA పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజనం కూడా కాలేజీలో అమలు చేయాలని విద్యార్థులు కోరటంతో సమస్యను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామని MLA అన్నారు. బొల్లాపల్లి మండలం కనుమల చెరువుకు సాయంత్రం బస్సును ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరగా వెంటనే MLA డిపో మేనేజర్ కోటేశ్వరరావు, నాయకులు సమస్యను పరిష్కరించారు. కళాశాల యాజమాన్యం, MLA జీవిని శాలువ పూలదండలతో సన్మానించారు. పాల్గొన్నటువంటి మన కళాశాల లెక్చరర్స్ అందరికీ, అలాగే నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆయుబ్ ఖాన్ గారికి, పివి సురేష్ గారికి, అలాగే గంధ సుబ్బారావు గారికి,
అలాగే మిత్రులు కృష్ణ గారికి, కౌన్సిలర్ నాగరాజ్ గారికి, సురేష్ గారికి, పెద్దలందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. పాత్రికే మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నా. మీ అందరిని ఈరోజు కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చదువు తెలుగుదేశం పాలనలో మీకు మిడ్ డే మీల్స్ వచ్చి ప్రారంభించాం, బుక్స్ ఇచ్చాం. ఆ విధంగా ప్రభుత్వ కళాశాలలో చదువుకునేటువంటి పేద విద్యార్థులకి అండగా నిలబడింది ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం. మధ్యలో మాయదారి ప్రభుత్వం వచ్చింది. ఒక్క అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న సానుభూతి అంతా ఆయన మీద చూపించి ఏదో యువకుడు బాగా చేస్తాడు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు అనుకుంటే గెలిపించి ముఖ్యమంత్రి చేస్తే 151 సీట్లు ఇస్తే మంచోడు అంటే మంచమంతా కర్త చేసినట్టు రాష్ట్రాన్ని లూటీ చేశాడు, లక్షల కోట్లు దోచుకున్నాడు. ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని నిరుద్యోగుల్ని మోసం చేసి పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే ఉద్యోగాలు లేక రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ బాధపడ్డారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. అందుకే మళ్ళీ యువతంతా పట్టుదలగా మళ్ళీ NDA ప్రభుత్వం రావాలి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో పుట్టగతలు ఉండవు. రాష్ట్రాన్ని దోపిడీ చేసి లక్షల కోట్లు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, అలాగే యువతకు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసినటువంటి జగన్ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించడంలో విద్యార్థులు కూడా కీలక పాత్ర పోషించినందుకు విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు భారీ మెజార్టీతో NDA ప్రభుత్వాన్ని గెలిపించారు. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు, పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి చేశారు. ఈరోజు రాష్ట్రానికి చంద్రబాబు గారు సమర్థమైన పాలన ఇస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు గ్రామ సేవలన్నీ అభివృద్ధి కోసం ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాగా కష్టపడుతున్నందుకు ఒకసారి గట్టిగా చెప్పండి. 24 గంటల్లో జీవో ఇప్పించి ఆ విద్యార్థికి IIT ఒక్కడికే కాదు, ఈ జీవో ఇవ్వటం వల్ల 1 సంవత్సరంలో IIIT విభిన్న ప్రతిభావంతులకి 25 సీట్లు వచ్చినాయి ఆ ఒక్కదాని వల్ల. అంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ చిన్న పని చేయనందువల్ల ఎంతమంది విద్యార్థులు నష్టపోయారు. IIIT సీట్లు నేను ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. ఆ విధంగా చాలా బ్రహ్మాండంగా స్పందించి లోకేష్ గారు ఒక వాట్సాప్ మెసేజ్ ఒక విద్యార్థికి పెడితే స్పందించి ఒక జీవో ఇచ్చారు. దానివల్ల 25 మందికి విద్యార్థులకు IIIT సీట్లు రావడం అంటే మనందరికీ స్పందించే ఒక మంచి మంత్రి ఉండడం చంద్రబాబు గారి శాఖలో. ప్రతి మంత్రి ఇలాగే ఆదర్శంగా పనిచేయాలని నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఖచ్చితంగా NDA ప్రభుత్వంలో ప్రతి మంత్రి గారు ప్రతి MLA కూడా బాధ్యతగా ప్రజల కోసం పేదల కోసం కష్టపడతారని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. బుక్స్ ఇచ్చేటువంటి పథకం, మిడ్ డే మీల్స్ పథకాలు అమలు చేయకుండా రద్దు చేశారు, తీసేశారు ఆ పథకాలు. అవునా కదా? మిడ్ డే మీల్స్ తీసేసాడో లేదా జగన్? పుస్తకాలు ఇవ్వడం ఆపేసాడో లేదా? కాబట్టి ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని మళ్ళీ భవిష్యత్తులో కనిచూపు మేరలో కనపడకుండా చేయాలి. మళ్ళీ మీకు ఈరోజు బుక్స్ అలాగే బ్యాగ్స్ ఇస్తున్నటువంటి నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ బ్యాగ్స్ ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. గతంలో చాలా మంది మంత్రులు చూసాం IIT. ఈరోజు గతంలో IIIT విభిన్న ప్రతిభావంతులు
ఒక స్టూడెంట్ ఒక ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్ అంటే ఒక విభిన్న ప్రతిభావంతుడు లోకేష్ గారికి ఒక మెసేజ్ పెట్టాడు, మాకు మెరిట్ వచ్చింది, నాకు త్రిబులైటి మద్రాసులో మెరిట్ ప్రకారం సీట్ వచ్చింది, కానీ నాకు సీట్ ఇవ్వడం లేదు, మార్కు లిస్ట్లో ఒక సబ్జెక్ట్ లాంగ్వేజ్ మార్కులు లేవని చెప్పేసి రిజెక్ట్ చేస్తున్నారని చెప్పేసి దానివల్ల నా సీట్ కోల్పోతున్నానని ఒక్క విద్యార్థి మెరిట్ విద్యార్థి లోకేష్ గారికి మెసేజ్ పెడితే ఒక మెసేజ్ చూసి స్పందించినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి భారతదేశంలో నారా లోకేష్ గారు అవడం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించారు. విద్యాశాఖ మంత్రిగా విభిన్న ప్రతిభావంతులు ఒక సబ్జెక్ట్ రాస్తే చాలు, కానీ దానికి జీవో లేదని దానికి మార్కు లిస్ట్ లో ఒక లెటర్ పెట్టి వదిలేస్తున్నారని చెప్పేసి సీట్ ఇవ్వలేదు ఐఐటీలో. మీరు మిగిలిన సబ్జెక్టులన్నింటిలో మెరిట్ మార్కులు ఉన్నాయి, కానీ ఈ లోపాల వల్ల సీట్ లేకపోతే ఇంటర్ చదివే పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదివే పిల్లలకి బస్సు అరేంజ్ చేయాలి. సార్ మీరు అది 5:00 ఇంకొక బయలుదేరేదాక ప్లాన్ చేసుకోండి, బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు ఎస్వి చారిటీ స్థాపించి చారిటీ ద్వారా తన సొంత మండలమైన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా నేడు 155వ రోజున తన మేనల్లుడు తన ఆప్తమిత్రుడు ఎస్వి చారిటీ మెంబర్ మాదినేని ఆదినారాయణ కుమారుడు మాదినేని శివబాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రి మాదినేని ఆదినారాయణ ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గంగులపాలెం టీడీపీ సీనియర్ నాయకులు పెద్దలు అబ్బూరి హనుమయ్య పాలడుగు అంజి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.